ప్రజల సమస్యల మీద గానీ పోరాటం చేయడానికి భవిష్యత్తులో మనం ఇంకా నిర్ణయం చేసుకుందాం ఆ తీర్మానం పెట్టుకుందాం అంటే ఈయల కనీసం ఈయల ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము తీసుకొస్తున్న విధానం పైన ఈయల మనం ఫైట్ చేయాలి ఈయల మనం చూస్తున్నాం రాంగనే ఈయల కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అప్పుడు ఏందంటే ఈయల కాంగ్రెస్ తోని మనకు బతుకు మార్చలేదని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఏదో రకంగా మనను ఆశ గల్పించి అంటే నేను వస్తే నన్ను గెలిపిస్తే మీ కొడుకులకు అంటే ఇలా భారతదేశంలో 60% మంది నిరుదేల సమస్యలు ఉన్నాయని చెప్పి మీ కొడుకులకు సంవత్సరానికి 2 కోట్ల జాబ్ ఇస్తా అని చెప్పిరు బీజేపీ ప్రభుత్వం అట్లాగే ఇలా 2013-12 మనం అప్పుడే ఇదే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కరీంనగర్ కలెక్టర్ దగ్గర ఎన్నో పోరాటం చేసినాం నిత్యావసర ధరలు పెరిగినాయి ఒక్కసారి అంటే అప్పుడు నిత్యావసర ఒక్కసారి బగ్గు అనేది అప్పుడు మనం ఎంతో పోరాటం చేస్తే నన్ను గెలిపిస్తే దేశంలో నన్ను గెలిపిస్తే మోడీని అంటే నరేంద్ర మోడీని నన్ను గెలిపిస్తే అని చెప్పి ఏం చెప్పిందంటే మీ సమస్య నిత్యావసర ధరలు తగ్గిస్తా అని చెప్పిండు పెట్రోల్ తగ్గిస్తా అని చెప్పిండు ఒకవేళ పెట్రోల్ అప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరు అందరు చూసారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు అందరు తెలుసు అప్పుడు సుతీర్ ఇరానీ అని ఒక మధ్యలో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ వస్తుంది ఏంటంటే మన్మోహన్ సింగ్ గాజు వేసుకుంటున్నా గాజు పంపిస్తా అని చెప్పింది అంటే నీ పెట్రోల్ పెరుగుతూనే కానీ ఇలా పెరిగింది అని ఏం చేస్తారు అదే ప్రభుత్వం పెంచింది కదా ఇవాళ పెట్రోల్ కానీ ఇవాళ మన పిల్లలకు మన భవిష్యత్తు పిల్లలకు జాబు లేవు 2 కోట్ల జాబ్ ఇస్తా అని చెప్పిండు ఈ 2 కోట్ల జాబ్ కాదు ఉన్న జాబ్లు మొత్తం తీసేస్తారు తెలుసు ఆ బిఎస్ఎన్ఎల్ పోయింది ఎల్ఐసి ప్రైవేటీకరణం అయింది రానున్న కాలంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణం చేస్తుంది ఇలా ప్రైవేట్ చేతిలో ఉంటే రేపు మన భవిష్యత్ మారుతుందా మారది రేపు మనకు భవిష్యత్ మారాలంటే ఏంది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని మొత్తం ప్రజాస్వామ్య రాజ్యాంగానికి మారడానికి ఆ రాజ్యాంగాన్ని మొత్తం కొలవ చేయడానికి ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్ర గణిస్తుంది దానిని రానున్న కాలంలో మనం ప్రతి సభ్యులు ఫైట్ చేయాలి రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఈశ్వరంగా తెలియజేస్తున్నాను అట్లాగే ఇలా మనకు అట్లాగే తెలంగాణ వస్తే మన బతుకు మారుతాయని అనుకున్నాం ఇలా తెలంగాణ వస్తే ఏమైందమ్మా తెలంగాణ వస్తే ఏమైంది దూరాల పరిపాలన అయింది కానీ అలే 4 కి 5 కి జాబ్ తప్ప మిగతా వాళ్ళకి వచ్చిందా రాలే మన బతుకు మారిందా ఇంటి ఇంటికి అంటే 100,000 కుటుంబానికి జాబ్ ఇస్తా అని చెప్పింది ఇలా 100,000 కుటుంబానికి జాబ్ ఎక్కడుంది నిధులు నియామకాలు నీరు పేరు మీద మనను దోచుకోవడం జరిగింది కానీ ఆలోచించి మనకు ఫలితం రావడం లేదు ఇలా దాడులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వంలో మతం మీద దాడి జరుగుతున్నాయి ఇలా చూసుకో ఇలా ఏంటంటే మైనార్టీల మీద దళితుల మీద గిరిజనుల మీద అట్లాగే క్రిస్టియన్స్ మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఉన్న అంటే మన రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ విపరీతంగా దాడులు జరుగుతున్నాయి మీకు అందరు తెలుసు ఇలా మన ఫేస్బుక్ లో చూస్తున్నాం అంటే పత్రికల్లో చూస్తున్నాం అంటే టీవీలో చూస్తున్నాం అంటే దీని కారణ మూలం ఏది ప్రభుత్వమే కదా అందుకే కేంద్ర ప్రభుత్వం వెంటనే దాని మీద మనం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఫైట్ చేయాలి అట్లాగే మన జిల్లాలో ఎవరంటే ఓన్లీ సిపిఎం పార్టీ ఇలా సిపిఎం పార్టీ ఉంటేనే ఇలా మా బతుకు మారుతాయా అని చెప్పాలి ఎవరు సిపిఎంతోనే ఇలా మొత్తం మన విలేజ్లో చైతన్యం తీసుకురావాలి సిపిఎం పార్టీ ఇలా ఎంతో పోరాటం చేస్తుంది రైతు ఇలా ఇంతకుముందు పెద్ద మనిషి చెప్పినట్టుగా సీనియర్ నాయకులు చెప్పినట్టు నల్ల చట్టాలు ఇలా నల్ల చట్టాలు రైతులను అంటే సంవత్సరం నల్ల చట్టాల మీద పోరాటం చేస్తే ఇలా ఎలక్షన్ 5 రాష్ట్రాల ఎలక్షన్ ఉన్నప్పుడు ఇలా ఏంటంటే ఆ నల్ల చట్టాలను వెనుక తీసుకోవడం జరిగింది అట్లాగే విద్యుత్ బిల్లు వచ్చింది ఇలా మీకు తెలియకుండానే విద్యుత్ బిల్లు ఘోరంగా పెరుగుతున్నాయి దాన్ని ఓల్డ్ మాట్లాడదా దాన్ని వెనుక తీసుకురావండి అట్లాగే పెట్రోల్ ఇటు తగ్గించినట్టు తగ్గించి ఇట్లా ఏంటంటే మనం వేసుకున్న డ్రెస్ మీద కావచ్చు మీ చీరాల మీద కావచ్చు ఏమైనా వ్యాట్ ఎంత అంటే 12% వేసిండ్రు అంటే ఇలా పెట్రోల్ తగ్గించిన అంటే చెప్పుకుంటా ఇలా మన జిల్లాలో ఇదే బీజేపీ ఈ బీజేపీ ఉన్న వాళ్ళు అందరు ఏం చేస్తారంటే మేము అక్కడ తగ్గించరు మీరు ఏం చేస్తారు అని వాస్తవం ఇక్కడ కేంద్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేయాలి ఖచ్చితంగా తగ్గించాలని చేయాలి కానీ ఇలా జిఎస్టీలో ఇలా కరెంట్ బిల్ జిఎస్టీ వేస్తారు ఇలా మన వేసుకునే డ్రెస్ మీద జిఎస్టీ వేస్తారు మన తిండి మీద జిఎస్టీ వేస్తారు కానీ దీని మీద మాట్లాడరు ఇదే బీజేపీ మాట్లాడరు
అందుకే మీరందరు గమనించాలి. ఇయల మనం వేసుకున్న చీర కావచ్చు, మనం వేసుకున్న వస్తువులు కావచ్చు, మనం వేసుకున్న మన కట్టెలు కావచ్చు, లేదా బొట్టు కావచ్చు, ప్రతి వస్తువుల మీద ఇయల జిఎస్టీ పెంచిండు. ఈ జిఎస్టీ మీద పెంచిండు. ఈ జిఎస్టీ ఏంది, ఇయల ఉమ్మడిగా, అంటే ఉమ్మడిగా ఇంతకుముందు ఉమ్మడిగా ఉండే, ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టీ ఒకటే అయిపోయింది. దాని మీద ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇలా మున్సిపాలిటీలో, ఇలా మున్సిపాలిటీలో ఎంత కష్టపడుతున్నారు మున్సిపాలిటీ. కుక్క చనిపోయినా, నక్క చనిపోయినా, పంది చనిపోయినా ఎవరిని పిలిపిస్తారంటే అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అని చెప్పి, అంటే అక్కడ వివక్ష, మున్సిపాలిటీ పనిచేసే వివక్ష అందరిని పిలిపించి అంటే తీసుకుపోవని చెప్తారు. కుక్కలు చనిపోయినప్పుడు అంటే కుల ఫీలింగ్, అంటే కుల వివక్ష బాగానే అయిపోయింది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. దానికి కట్టుబడి చేయాలి కదా, దాని ఒక చట్టాలు తీసుకురావాలి కదా. అట్లాగే ఇవాళ మహిళల మీద, ఇవాళ భారతదేశంలో గంటకు ఒకసారి హత్య జరుగుతుంది, 30 నిమిషాలకు అంటే రేప్ కేసులు జరుగుతున్నాయి 30 నిమిషాలకు. అంటే ఇవాళ భారతదేశంలో అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సమస్యలు పెరుగుతున్నాయి, కానీ సమస్యలు అంటే మనం తగ్గుతలేదు కదా. ఇవాళ ఎడ్యుకేషన్, ఇవాళ చదువుకున్న మన పిల్లలు, ఇవాళ ఎడ్యుకేషన్ మొత్తం ఘోరంగా పరిస్థితి, విద్య మొత్తం నాశనం అయిపోయింది, ఇలా హోరగారు అయిపోయారు మన పిల్లలు. దాని మీద బీజేపీ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇవాళ దాని మీద మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇదే మాట్లాడారే కదా ఇవాళ బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం, మా ప్రభుత్వం మనం ఇట్లా చేస్తాం ఇంతకుముందు చెప్పారు. ఇవాళ ఎర్ర జెండా ఉన్న రాష్ట్రాలు, ఎర్ర జెండా రాష్ట్రాలు మొత్తం 30 రాష్ట్రాలు ఉంటే అందులో నంబర్ వన్ ఎర్ర జెండా వాళ్ళే ఉన్నారు విద్యా సంస్థలు. నంబర్ వన్ ఏంటంటే త్రిపుర, ఇంతకుముందు గతంలో త్రిపురలో నంబర్ వన్ రాష్ట్రం ఎడ్యుకేషన్ నంబర్ వన్ ఉండే, తర్వాత నంబర్ టూ కేరళ. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కేరళనే నంబర్ వన్ అనుకుంటారు, కానీ త్రిపురనే నంబర్ వన్, సెకండ్ ఏమో కేరళ, అంటే ఎర్ర జెండా ఉన్న పార్టీ. అక్కడ ఇప్పుడు త్రిపురలో ప్రతిపక్షం ఉన్నాం, కానీ అక్కడ రానున్న కాలంలో ఎర్ర జెండా ఉన్న పార్టీ, అక్కడ 30 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ. అందుకే అక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక సగటు మనకు ఏంటంటే వేతనం, సగటు ఒక రోజు వేతనం ఎంత అంటే 616 రూపాయలు ఇవాళ మనం సంపాదించి అక్కడ ఉండేది. ఎక్కడ ఒక కూలి పోతే కనీసం సగటు ఒక రోజు సగటు 616 రూపాయలు అక్కడ. ఇదే బీజేపీ ప్రభుత్వం ఉన్న చోట ఎంత, 213 రూపాయలు. అంటే ఇవాళ గొప్ప చెప్పుంటుంది, ఇవాళ గుజరాత్ మోడల్ అని చెప్తుంది, ఇవాళ గుజరాత్ మాకు, ఇవాళ దేశానికి గుజరాత్ మోడల్ అని చెప్తుంది. ఇవాళ ఎడ్యుకేషన్లో చూసుకుంటే 13వ స్థానంలో ఇవాళ ఏదుంది, గుజరాత్ రాష్ట్రం 13వ స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉంది. దీని మీద మనం ఏంటంటే ఇవాళ బీజేపీ ఉన్న కార్యకర్తలు మనం స్పందించాలి, అంటే ప్రశ్నించాలి. అంటే ఇవాళ ప్రశ్నిస్తేనే మనకు రేపు భవిష్యత్తులో మనకు ఇది ఉంటుంది. దాన్ని బట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుందాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పిన 5 గురికే జాబ్, కానీ ఇలా ఇంటికి జాబ్ లేదు. నిధులు నియామకాలు అన్నారు, ఈ నిధులు లేదు, నియామకాలు లేదు, కానీ కమిషనర్ ద్వారాలు, ఏది మిషన్ కాకతీయ కమిషన్ జేబుకులకు రింపాలి. అంటే మేము చెరువును బాగా చేస్తున్నాం అని చెప్పి మిషన్ కాకతీయ అని కదా జేబు రింపుకోవాలి. అట్లాగే ఇంకోటి మిషన్ భగీరథ పేరు మీద దోచుకోవడం, అంటే తెలంగాణ పరిస్థితి అయింది. అందుకే రానున్న కాలంలో అట్లాగే ఇలా కొనుగోలు ఉంది, ఇలా వరి ఎంత విపరీతంగా, ఇలా 4 నెలల దాకా రాత్రి కాకుండా పగలు కాకుండా కరెంట్ వేయడానికి పోతే ఇలా కనీసం ఎంతోమంది రైతులు చనిపోతే, కరెంట్తోని కానీ ఎంతోమంది రైతులు చనిపోతే, కనీసం ఇప్పుడు దాకా ఇప్పుడు కొనుగోలు 1 నెల అవుతుంది, ఇప్పుడు దాకా కొనుగోలు పరిస్థితి లేదు, ఏదో మెల్లగా కొనుగోలు చేస్తారు. అందుకే దాని మీద మనం ఎవరు పోరాటం చేయాలంటే ఇదే ఎర్ర జెండా ఉన్న వాళ్ళే పోరాటం చేయాలి. ఇదే ఎర్ర జెండా అంటే వేసుకున్న కండు అందరూ, ఇవాళ మన ఇవాళ సభ్యులు అందరూ పోరాటం చేయాలి, అట్లా ప్రశ్నించాలి. ఇది మనం ఇది చేయాలి. అట్లాగే ఇవాళ మన పరిస్థితి ఎట్లా, ఇవాళ నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎంతోమంది పీజీ చేసుకున్న వాళ్ళు, కొడుకులు ఉన్నారు, మీ కొడుకులు బిడ్డలు ఉన్నారు, ఇలా ఏం పరిస్థితి, అంటే అలా దిశిక్ష ఏంది, అలా ఎటు పంపించాలి అర్థం కాక మన ఈ గందరగోళంలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏమో అసలు ప్రైవేటీకరణ పరంగా రిజర్వేషన్ తీసేస్తుంది. ఇలా రిజర్వేషన్ ఉందా మనకు, ఇలా ప్రైవేట్లో ఒకరు ప్రైవేట్ వస్తే రిజర్వేషన్ ఉంటుందా, ఉండదు. అందుకే మెయిన్ కేంద్ర ప్రభుత్వం ఒకటే ఫస్ట్ ఏంటంటే భారతదేశంలో ప్రైవేటీకరణ చేస్తే రిజర్వేషన్ పోతుంది ఆటోమేటిక్, దేశం మొత్తం ఏంటంటే వాళ్ళే ప్రైవేట్ చేతిలో పంపించచ్చు. ఇలా ఎకనామిక్స్, ఇలా 100 మందికే డబ్బులు పెరుగుతుంది, కానీ ఇలా సగటు మానవుని సామాజిక మనుషుల జీతం పెరగదు.
ఇలా చూసుకో ఒక గోప అందాని ఆయనే నే రోజుకు 1002 కోట్లు 1002 కోట్లు మన జనాభా ఎంత మంది 140 కోట్ల మంది ఆయనే ఒక రోజుకు మనిషికి 100 కోట్లు ఇచ్చే శక్తి ఆయన దగ్గర ఉంది ఇచ్చిన ఆయన డబ్బులు ఎంత పెరుగుతూనే ఉంటది 860 రూపాయలు ఆ 860 కోట్లు ఆయనే రావచ్చు అంటే ఇంలా ఇంత చూసుకున్న ఈ పరిస్థితి ఉంది అందుకే మన జైత్యాల జిల్లాలో ఈ ధర్మపురి మండలంలో ఈ ఏరియా ఎక్కువ దళిత కుటుంబం ఎక్కువ ఉంటారు కానీ వివక్ష భావనే నడుస్తున్నాయి కానీ చూస్తే డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు రోడ్లు ఉండది సిసి రోడ్ ఉండది గ్రామ పంచాయతీ సంబంధించింది ఇలా కొత్త నూతన గ్రామ పంచాయతీ తీసుకొచ్చారు నూతన గ్రామ పంచాయతీ సమస్యలు ఉన్నాయి ఇలా కార్మికుల సమస్యలు బాగున్నాయి లేబర్ కోడ్స్ సంబంధించింది ఇవన్నీ సమస్యలు బాగున్నాయి ఈ సమస్యలు ఎవరు ప్రశ్నించాలి అంటే కాంగ్రెస్ స్పందిస్తుందా ప్రశ్నిస్తుందా కాంగ్రెస్ ఆయన స్పందించలేదు ఎవరు స్పందించాలి ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ స్పందించాలి అట్లాగే ఆశ వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు ఆయమ్మ వాళ్ళు ఉన్నారు మధ్యాహ్న భోజనం అట్లే మున్సిపాలిటీ ఇప్పుడు మున్సిపాలిటీ అంగన్వాడీ వీళ్ళందరికీ ఏంటంటే ఈ 11 పిఆర్సీ ఇస్తా అని చెప్పింది ఇప్పుడు దాకా 11 పిఆర్సీ లేదు ఏం లేదు పెరిగిందమ్మా మీ జీతం లేదు అంటే ఈ సమస్యల మీద ఎవరు స్పందించాలి కార్మిక లోకం రావాలి అట్లాగే ఇక్కడ ఉన్న పార్టీ స్పందించాలి ఎర్ర జెండా స్పందిస్తేనే రేపు భవిష్యత్తు ఎర్ర జెండా స్పందిస్తేనే ఇలా ఇదైతే సాధిస్తాం అందుకే ఇలా ఇక్కడ గిరిజనులు బాగా మంది ఉన్నారు పోడు భూములు ఉన్నాయి అంటే కనీసం 13 మండలంలో పోడు భూములు ఉన్నాయి ఈ పోడు భూములు ఈయన సిపిఎం పార్టీ దాని ప్రజా సంఘాలు ఈయన పోరాటం వల్లనే ఈయన సాధించుకున్నారు ఇవన్నీ దాని మీద ఎవరు స్పందించాలి మనమే కదా ఇలా విద్యార్థులు ఎస్ఎంఎస్ హాస్టల్ ఉన్నాయి ఇలా ఎస్ఎంఎస్ హాస్టల్ ఇక్కడ ఎస్ఎంఎస్ హాస్టలే లేదు ధనపుడు ఉందా లేదు ఉందా ఎస్ఎంఎస్ అంటే ఒకటే ఎస్సీ ఎస్ఎంఎస్ ఉంది బీసీ ఎస్ఎంఎస్ రావాలి కదా సారీ ఇక్కడ బీసీ ఉందంట ఇక్కడ ఏముంది నియోజకవర్గం ఎస్సీ అంటే ఇలా ఏసీ ఉన్నప్పుడు ఏసీ హాస్టల్ ఉండాలి కదా అంటే ఎస్ఎంఎస్ రావాలి ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ హాస్టల్ ఉండాలి ఇవన్నీ దీని మీద పోరాటం చేయాలంటే ఓన్లీ సిపిఎం పార్టీ పోరాటం చేయాలి అందుకే రానున్న కాలంలో ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం ఈ చేయడానికి ఇలా నూతనంగా ధర్మపురి నియోజకవర్గంలో ఒక కమిటీ వేసుకుంటాం ఆ కమిటీ తర్వాత మాట్లాడుకుంటాం అందుకే ఇక్కడ ఉన్న సమస్యల మీద పోరాటం ఓలి ఏది సిపిఎం పార్టీ తప్ప మిగతా పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ డివిజన్ కమిటీ వాళ్లకు అక్కడ అందరికీ నా తరపున నమస్కారం తెలియజేస్తున్నాను.